విశాఖపట్నం జిల్లా గాజువాక వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అక్కా చెల్లెమలకు తొలి ఏడు జగనన్న తోడు పథకాల కరపత్రాలు పంపిణీ. జీవీఎంసీ పరిధి 66 వార్డు మహిళలకు జగనన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు దాటిన మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఏడాదికి 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 75,000 ఆర్థిక సహాయంతో మహిళా సాధికారత లక్ష్యంగా అక్కా చెల్లెమ్మలను జీవితాలలో వెలుగులు నింపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళలు వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ శాల్వాతో సన్మానించే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి కోర్టులో స్టే చేశారు కదా, అందుకోసం అక్టోబర్లో వెళ్ళిపోయింది. అందరు మీ అందరికి భూములు అవన్నీ రెడీ అయ్యి ఉంటారు. మహమ్మద్ ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలలో ఒక పథకం వైఎస్ఆర్ చేయూత పథకం. ప్రతి ఒక్క 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచులకు 18,750 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఆ పడిన సందర్భంగా ప్రతి ఒక్క వారు ప్రతి ఒక్క లేడీస్ మహమ్మద్ ఇమ్రాన్ గారిని పిలిచి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచుకోవడానికి మేము కల్లో కూడా 18,750 రూపాయలు పడతాయని మా కల్లో కూడా అనుకోలేదు. ఇంత బాగా చూసే మా అన్నకి మేము రుణపడి ఉంటాం, మా జీవితాంతం రుణపడి ఉంటామని ప్రతి ఒక్కరు చెప్తుంటే చాలా ఆనందాన్నిచ్చింది. నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు, దేవన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్క వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏ పథకాలు కావాలో కనుక్కొని మరి ఇంటికి వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ఇళ్ళకే చేరదీయడం అనేది చాలా అద్భుతమైన ఇది పని. మనం గత ప్రభుత్వాల్లో చూసాము, ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే మనకు రావాలంటే మన చెప్పులు అరిగిపోవాలి. ఒక 6 నెలల సంవత్సరం తిరిగి అలసిపోయి మానేయడమే కానీ రేషన్ కార్డు రావడం జరగలేదు. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం ఇక్కడ ముఖ్యంగా మహిళలకి ఏ కష్టం రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకుల ఇంట్లో ఒక పెద్ద అన్నల ప్రతి ఒక్కర ఇంట్లో కూడా తన ఇంట్లో మనిషి అని చెప్పేసి ఆలోచించే విధంగా జగనన్న చేయూత అనే మన వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క మహిళలకి ఆనందం కలిగజేసే పథకాలని తయారు చేశారు.